హాయ్ హలో స్టూడెంట్స్, ఇవాళ వీడియోలు ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి. సో మనకి ప్రెజెంట్ అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కదా, అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే సో నాకు వచ్చిన ర్యాంక్ సో సీట్ అనేది అయితే వస్తుందా, సో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటని చెప్పేసి చాలా మంది అయితే డౌట్ పడుతున్నారు. సో దాని గురించి క్లియర్ కట్గా ఇవాళ పేపర్లు అయితే రావడం జరిగింది. సో నిజంగా ఇది వచ్చేసరికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పచ్చు. సో లాస్ట్ ఇయర్ మీద ఇయర్ సీట్స్ అయితే పెంచారు. సో కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అండ్ ఎంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎంసెట్కి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లు వచ్చేస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో 181,000 సీట్లు అనేవి అయితే సో మనకి ఇయర్ అయితే అలాట్ చేశారనమాట. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ వచ్చేసరికి సీట్స్ అనేవి అయితే చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయితే చేశారు. సో లాస్ట్ ఇయర్ వరకు అయితే సో పర్టికులర్ గ్రూప్లో అంటే ఏదైనా ఒక కాలేజ్లోనే సో సిఎస్డి ఉందనుకోండి, సో డేటా సైన్స్ సంబంధించి ఇన్ని సీట్లే ఉండాలి అని చెప్పేసి అయితే గవర్నమెంట్ అయితే రూల్ పెట్టింది. బట్ ఇయర్ ఏంటంటే ఆ రూల్ అనేది అయితే తీసేసింది కాబట్టి సో మనకి ఏంటంటే లాస్ట్ ఇయర్ మీద ఇయర్ అయితే సీట్స్ అనేవి అయితే చాలా అంటే చాలా ఇంక్రీజెస్ అయితే అయ్యాయి అనమాట. సో చిన్న కాలేజ్ కావచ్చు, పెద్ద కాలేజ్ కావచ్చు, అన్ని కాలేజెస్లో అయితే మనకి సీట్స్ అనేవి అయితే పెంచారు. సిఎస్సీ సీట్సే ఓన్లీ సిఎస్సీ, సో స్పెషలైజేషన్ సిఎస్సీ కలిపి దగ్గర 100,000 సీట్లు అయితే ఓన్లీ సిఎస్సీ అయితే ఉన్నాయన్నమాట. మిగిలిన అన్ని సీట్లు కలిపి ఒక 80,000 వరకు అయితే ఉన్నాయి. సో టోటల్గా 180,000 వరకు మనకి ఇయర్ అయితే సీట్స్ అనేవి అయితే ఉన్నాయన్నమాట. సో మీరు జస్ట్ కౌన్సిలింగ్ అనేది అయితే కరెక్ట్గా మీరు ర్యాంక్ తగ్గట్టు పెట్టుకుంటే చాలు, మీకు ఖచ్చితంగా 100% సీట్ అనేది అయితే సో ఇది ఇయర్ అయితే వస్తుందన్నమాట. సో మనకి దాదాపుగా ఇయర్ వచ్చేసండి అంటే నియర్లీ 2 లాక్ స్టూడెంట్స్ అప్లై చేశారనుకోండి. సో 2 లాక్ స్టూడెంట్స్లో నియర్లీ 20,000 to 30,000 స్టూడెంట్స్ అయితే ఫెయిల్ అయ్యారు. సో 150,000 to 160,000 వరకు అంటే 1,60,000 వరకు ర్యాంక్స్ అయితే ఇచ్చారనమాట. సో కాబట్టి 1,60,000 స్టూడెంట్స్కి సో 1,81,000 సీట్స్ అనేవి అయితే ఉన్నాయన్నమాట. అంటే నియర్లీ సో ఇంకా 20,000 సీట్లు అనేవి అయితే ఎక్స్ట్రా ఉన్నాయి. వేరే బ్రాంచెస్ అన్నీ పక్కన పెట్టండి, బట్ మనకి ఏంటంటే ఇంకొక 20,000 సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మీరు పెట్టుకుంటే సో ఖచ్చితంగా మీకు ఏంటంటే ఆప్షన్స్లోనే మంచి కాలేజ్ అయితే వస్తుంది. ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అయ్యారంటే సెకండ్ కౌన్సిలింగ్ మంచి కాలేజ్ అయితే రాదు. ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో అని అంతేకాకుండా సో పర్టికులర్గా ఏ కోర్సుకి ఎన్ని సీట్స్ ఉన్నాయో సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నేను కోర్సెస్లో ఏ సీట్స్ ఉన్నాయో మొత్తం నేను ఇంకొక వీడియోలు అయితే చేస్తాను. సో కాబట్టి డిఫరెన్స్ ఇవాళ వీడియో సో సీట్స్ అనేవి అయితే ఉన్నాయి. సో మనకి వెబ్ ఆప్షన్స్ వచ్చేటప్పుడు మంచిగా పెట్టుకోండి. సో ఎలా పెట్టాలి ఏంటి మొత్తం ఇది డీటెయిల్గా అయితే వీడియో చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా వినైతే షేర్ చేయండి. దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ కౌశిక్ ఎడ్యుకేషన్ ఆఫ్ జైన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.